హైదరాబాద్ లో దాదాపు 90 కంపెనీలు ఇంకా తెరుచుకోలేదు. కరోనా కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు ఉద్యోగులు. ఐటీ సంస్థలు ఓపెన్ కాకపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. వీటిపై ఆధారపడిన లక్షల మంది జీవనోపాధి దెబ్బతిన్నది. ఐటీ కంపెనీల ఉద్యోగుల్లో చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నందున ఆరోగ్య శాఖలో ధీమా పెరిగింది. కరోనా కేసులు తగ్గినందున కంపెనీలు తెరుచుకుంటే ఏ సమస్య ఉండదని ప్రభుత్వం భావించింది. దీంతో కొన్ని కంపెనీలు 50% ఉద్యోగులతో వర్క్ ఫ్రం ఆఫీస్, మరో 50% ఎంప్లాయీస్ తో వర్క్ ఫ్రం హోమ్ చేయించాయి. అప్పుడు ఐటీ కారిడార్ లో కాస్త సందడి కనిపించింది. కొన్ని కంపెనీలైతే ఈ ఏడాది నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ ఉంటుందని ఉద్యోగులకు సమాచారం కూడా ఇచ్చాయి. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీస్లోని 89.5% మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలోకి ఎంటర్ అవ్వడంతో ఐటీ ఇండస్ట్రీలో భయం పట్టుకుంది. దీంతో బడా కంపెనీలు ఎంప్లాయీస్కి మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలన్న ఆలోచనలు ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా కంప్లీట్గా మొన్ననే మేము రీసెంట్గా సర్వే చేసినప్పుడు 89.5% ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో టోటల్గా ఈ 600,000 దరిదాపుల్లో 600,000 మంది ఐటీ ఉద్యోగుల్లో 89.5% అందరూ కూడా వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉన్నారు. కిరణ్, భయంతో ఈ వర్క్ ఫ్రం హోమ్ అనేది ఎక్స్టెన్షన్ అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క కంపెనీ చేస్తూ ఉంది. అయితే ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే కంపెనీ సైడ్ నుండి కంపెనీలో కూడా డిఫరెంట్ కేటగిరీస్, లైక్ టాప్ కంపెనీస్ ఏవైతే బిగ్ సైజ్ కంపెనీస్ ఉన్నాయో ఎంప్లాయీస్కి ఇంకా కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇంకా కూడా చేస్తుంది. అన్ని సెక్టార్స్ పైన కోవిడ్ ఎఫెక్ట్ పడినప్పటికీ ఐటీ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపించలేదు. డిజిటల్ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు పెరగడంతో ఐటీ ఉద్యోగులకు వర్క్ కూడా తగ్గలేదు. కేసులు పెరుగుతున్న వేళ రిస్క్ తీసుకోవద్దన్న ఆలోచనతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. స్మాల్ స్కేల్ కంపెనీలు మాత్రం ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఆఫీసులో పనిచేయించుకుంటేనే అవుట్పుట్ బాగా వస్తుందని నమ్ముతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగులతో పనిచేయించుకుంటామంటున్నాయి. ప్లానింగ్ లేక ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ టైంలో ఇబ్బందులు పడ్డ చిన్న కంపెనీలు ఇప్పుడు ఆఫీస్ వర్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. సో ఈ ఒమిక్రాన్ వల్ల అంటే మాలాంటి కంపెనీస్, అంటే మై స్మాల్ స్కేల్ కంపెనీస్ కాబట్టి మేము వర్క్ ఫ్రమ్ ఆఫీసే మొగ్గు చూపుతామండి. ఎందుకంటే మాకు వీఆర్ పేయింగ్ రెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కాబట్టి మాకు ఆఫీస్కి వస్తేనే మాకు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, వర్క్ తొందర జరుగుతుంది, మీ క్లయింట్స్కి తొందర రీచ్ అవ్వగలుగుతాం అన్నట్టు. సో మేము మ్యాక్సిమం మా చిన్న చిన్న కంపెనీస్ అన్నీ, సో మేము చేసేది ఏంటంటే ఎంప్లాయీస్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్కే మేము మొగ్గు చూపుతున్నారు, సపోర్టింగ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మేము ఒక ఇన్సెంటివ్స్ బేస్డ్గా పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఈ ప్రాజెక్ట్లో మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాము అన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ కమ్, దే విల్ టేక్ ఏ గుడ్ ప్రికాషన్స్ అబౌట్ ద కోవిడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ దడ పుట్టిస్తుండడంతో కంపెనీలు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక డైలమాలో ఉన్నాయి. ఆఫీసులు తెరవకపోవడమే బెటర్ అని చాలా సంస్థలు భావిస్తున్నాయి.